హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఉదయాన్నే పిల్లలకి మనం ఈజీగా లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చేసి పంపించచ్చండి. మనకి అన్నం చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా తరుక్కోవాలి. పెద్ద మష్రూమ్స్ అయితే ఒక మష్రూమ్ని 6 పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. కొంచెం చిన్నవైతే 4 పీసెస్గా కట్ చేసుకున్న సరిపోతుంది. తర్వాత కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా ముక్కలుగా తరిగి తీసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా రంగు మారిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకునేటప్పుడే అందులోనే చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసి రుబ్బేసుకుంటానండి. అలా చేసుకుంటే మళ్ళీ మనం సపరేట్గా గరం మసాలా పొడి వేసుకొని అవసరం లేదు. తర్వాత ఇందులోకి మష్రూమ్స్ను కూడా వేసేసుకొని, ఈ మష్రూమ్స్ కూడా మనకి తొందరగా ఉడకాలి అంటే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని కాసేపు అలా కలుపుకున్నామంటే ఆ మష్రూమ్స్లో నుంచే మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇలా 1-3 నిమిషాల పాటు ఆయిల్లో మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుందాము. ఇది ఉడికే లోపల మనం ఇందులోకి మిరియాల పొడిని ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేసుకుంటే కూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర మిరియాల పొడి ఉన్నా కూడా ఆ పొడి వేయకుండా ఇలా అప్పటికప్పుడు చిన్న రోల్ ఉంటే దాంట్లో నూరుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్స్ ఎంతవరకు ఉడికాయో చూద్దాము. మనకి తొందరగానే అయిపోతుందండి మష్రూమ్స్, మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాము. కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న మిరియాల పొడిని ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకుందాము. మళ్ళీ ఫైనల్గా కూడా మళ్ళీ 1 టీ స్పూన్ వేసుకోవాలి. మష్రూమ్స్లోకి ఈ పెప్పర్ పొడి అండి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ అండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. మనం టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కూర కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతూ ఉంటుంది, అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, 10-15 నిమిషాల్లో మనం ఈ కూర రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, వైట్ రైస్లోకైనా లేదంటే చపాతీ పూరీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇప్పుడు ఇంకొంచెం మిరియాల పొడి చల్లేసుకుని మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 ప్యాకెటే చేశానండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువగా చేసుకునే పని అయితే అన్ని మసాలాలు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మనకి ఫైనల్గా వేడి మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించానండి.
కొంచెం ఇలాంటి వెరైటీస్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటి కూరలు లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర చల్లేసి పక్కన ఒక ఉల్లిపాయ ముక్క, అలాగే మనం తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.